నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కొండపల్లి మున్సిపల్ ఎలక్షన్స్ కార్యకర్తల విస్తృత సమావేశంలో విజయవాడ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు మాట్లాడుతూ, కొండపల్లి మున్సిపల్ ఎలక్షన్స్లో తెలుగుదేశం జెండా ఎగురవేయాలని అభ్యర్థులను కార్యకర్తలను కోరారు. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని పోగొట్టుకున్నటువంటి పాపురాన్ని ప్రజలు కూడా గుర్తించారు. అలానే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన ఈ సంక్షేమ పథకానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళు వాలంటీర్స్ బెదిరిస్తారు, ఏం అవదో. అర్హులైనటువంటి పేదవారికి పింఛన్లు కాని సంక్షేమ పథకాలు రద్దు చేస్తే తెలుగుదేశం పార్టీ ద్వారా న్యాయస్థానాలను ఆశ్రయించి అరువులకి పథకాలు వచ్చేటట్టు చేయడానికి కూడా స్థానిక నాయకత్వం మేము రెడీగా ఉన్నాం. న్యాయస్థానం ద్వారా మొన్న జగే పట్ల 40 మందికి అరువులైనటువంటి పేదవారికి సంక్షేమ పథకాలు రద్దు చేస్తే హైకోర్టు ద్వారా తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమ పథకాలను కూడా మన పార్టీ కార్యకర్తలు బహుమతించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎవరికి పథకాలు రద్దావో ప్రజలందరికీ మీరు పూర్తిగా హామీ ఇవ్వండి, గట్టిగా పనిచేస్తే మన పార్టీ అభ్యర్థులందరూ గెలవడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 5 రోజులు ప్రతి గంట ఒక రోజు అనుకుని మనం పనిచేస్తే పార్టీ విజయకేతానికి అర్థం అనేది 2024కి కొండపల్లి మున్సిపాలిటీనే మనం సూచిక చంద్రబాబు నాయుడు గారి గిఫ్ట్గా ఇవ్వడానికి కార్యకర్తలందరూ కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పేదలకు నమస్కారం చెప్తూ చాలా తీసుకుంటున్నాను.